నమస్తే రమగారు నమస్తే జయ రమగారు వజ్రాల దీవిలో పగడాల పడవ స్టోరీ చెప్పుకుంటున్నాం ఎటకేలకు వెళ్ళారు వెళ్ళాడు విద్యాధరణి పెళ్లి చేసుకుని వివాహం చేసుకున్నాడు చేసుకున్నాక ఆ అమ్మాయిని పగడాల పడవలో నేను ఇక్కడే ఉండు నేను వెళ్ళి మా మిగిలిన పని చూసుకొస్తానని బయలుదేరాడు తన దగ్గర పాదుకలు ఉన్నాయి కదా పాదుకలను ధరించి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి ఆ కపాలేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాడు ఆ పగడాల దీవిలో ఉంది కదా ఒక దీవి అందరూ దేవాలయం వెళ్తే ఆ దేవాలయంలో పెద్ద భైరవుడి విగ్రహం ఉన్న చోట ఒక మానవ కంకాళం పడుంది అది ఎవరిది సూరసేనుడు మొట్టమొదట సైన్యాధిపతి అతని డొక్కలో ఏదో ఇది కనపడుతున్నట్టు పిడి నడువుకొక పిడి ఉంది బట్టలన్నీ ఇది అయిపోతాయి కదా కానీ దానికి ఒక ఎంత కత్తి ఉంది ఓ వజ్రాల కలిగిన కత్తి ఆ కత్తి మీద వీళ్ళ వజ్రాల జీవితాలకు గుర్తులు కనపడ్డాయి అక్కడి నుంచి అతను వేలుకున్న ఉంగరం ఆ కంకాళాన్ని వేలుకున్న ఉంగరం తమది రాజముద్రిక గుర్తుపెట్టాడు రాకుమారుడు అజయుడు ఇతని మన సూరసేనుడు ఏంటాడు ఇక్కడి దాకా వచ్చి మరణించాడే అని చాలా దుఃఖపడ్డాడు తర్వాత ఏం చేశాడు పది ఒక సరోవరం ఉంది కదా అందులో చక్కగా స్నానం చేసి వచ్చి భైరవుడు ముందు కూర్చున్నాడు ఓకే కూర్చుని ఒక మూడు రోజుల పాటు విపరీతంగా అసలు లేవల కూర్చున్నవాడు ఫరీతంగా జపం చేశాడు భైరవ జపం వాళ్ళకి అలవాటు ఉంది కదా అవును ఆ జపానికి ఆ భైరవ విగ్రహం అంత మెల్లిగా కదలిక రావటం మొదలుపెట్టింది అంతకుముందు కూడా కదిలింది అంతకుముందు జపం చేస్తే కదిలింది సూర్సేనుడు చేశాడు ఏం చేయాలో తెలియక చప్పట్లు కొట్టేసరికి చచ్చిపోయాడు ఇక మూడు రోజులు రా ఆ భైరవ విగ్రహంలో కదలికొచ్చింది కదిలిపోయింది లేచి నిలబడ్డాడు కళ్ళు తెర్చుకుంది కళ్ళు తెరిచి చూస్తే సరి కళ్ళ భైరవుడు ఎక్కడ ఏం కనపడింది ఈయన దగ్గర శూలం లేదు అంతకుముందు శూలం విసిరాడు శూలాన్ని వాడు పట్టుకుపోయాడు కదా ప్రచండు ఈ ఎదురుకుంటా ఒక పదహారు సంవత్సరాల కుర్రవాడు జపం చేస్తూ కనపడ్డాడు కనపడితే ఈయన కుమారులు లేనైనా నువ్వు అని లేవదీశాడు లేవదీసి ఎవరు నువ్వు ఎందుకు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశావు అని అడిగితే కుర్రాడు ఏం చెప్పాడంటే నేను వజ్రాలదేవి రాకుమారుని అజేయుడిని నా పేరు ఈ మా కోసం అని ఇంత దూరం వచ్చాడు మా సైన్యాధిపతి ఈ మానవ దేహం ఈయన్ని బతికించండి ఈ కంకాళంలో ఉన్న మానవుడిని బతికించండి తర్వాత ప్రచండ్రుడు మా తలుకు వజ్రాల బాణాన్ని తీసుకుపోయాడు ఆ బాణం తీసుకురావటం వెనక్కి తెచ్చుకోవటం ఎలా అతని ఆయుష్ను కడతెర్చడం ఎట్లా ఈ మూడు చెప్పండి మాకన్నాడు అనేసరికల్లా ఈయన భైరవుడు ప్రసన్నుడై ఇతను చక్కగా భైరవ అవి చదివి ఇవి చెప్పాడు అనమాట ప్రస ప్రత్యక్షం అయితే భగవంతుడు చూసి ఏదో ఒక మంచి మాట్లాడతారు కదా అవును అప్పుడు ఆయన ఏమన్నాడు ఈ మానవుడిని బతికించాలంటే చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి ఓ ఒకటి రెండోది వజ్రాల బాణం మీ వజ్రాల బాణం ప్రచండు దగ్గరే ఉంది వాడు ఆ బాణాంతో మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆ బాణాన్ని సాధించాడు అది విష్ణువు చేతిలో ఉండే బాణం ఆయన మీ వంశంలో ఒక పూర్వీకులకి ఇచ్చాడు వాడు బ్రహ్మ కోసం ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు విష్ణువు మీద యుద్ధానికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వమని ఆయన ఎక్కడుంటాడో తెలీదు విష్ణువు ఎక్కడో ఉన్నాడు అవును ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు విష్ణువుని వెతకలేరు బ్రహ్మను పట్టుకుంటే విష్ణువు దొరుకుతాడని ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇంకా ఇంకా ఉన్నాయి గోల్డ్ అతని ప్రాణం అతని చేతుల్లో ఉండదు వాడి ప్రాణం వాడి హృదయాన్ని మహాకాళి హృదయంలో ప్రతిష్ట చేసి ఉంచాడు అది ఎక్కడుంది వాడుండేటువంటి భైరవ కోణలో లోపల మహాకాళీ విగ్రహం ఉంది కాళీ హృదయంలో ఉంది ప్రచండుడి ప్రాణం ఈ మానవుడిని బతికించడానికి ఒక ఉపాయం చెప్తాను వాకిట్లో ఉన్న సరోవరం బయట ఒక సరోవరం ఉంది కదా ఆ సరోవరంలో లోపల కింద ఒక ముత్యం ఉంటుంది నల్ల ముత్యం అది తీసుకొచ్చి ఈ కంకాళం మీద పెట్టు తర్వాత నల్ల కలువలతో నీళ్లు తెచ్చి ఇతని మొత్తం కంకాళాన్ని తడపాలి నువ్వు కలువతో నీళ్లు తేవడం ఏటా ఎన్ని కలువతోటి ఎన్నిసార్లు తిరగాలి తడపాలి తర్వాత ఈ దేవాలయం తలకు పై భాగంలో శిఖరాగ్రంలో సంజీవిని అనే ఒక మూలిక ఉంటుంది ఒక మొక్క ఆ మూలిక తెచ్చి ఇతని మీద పెడితే బతుకుతాడు ఇన్ని చేయాలి ఇంత చేస్తే ఇతను బతుకుతాడు బతికిన తర్వాత నువ్వు ఎక్కడికెళ్ళాలి వెళ్ళాలి అది అక్కడెక్కడెక్కడో ఉంది దానికి కూడా మార్గం ఉంది వెళ్ళటానికి ఓహో అక్కడికి వెళ్దూ కానీ ముందు ఇతన్ని బతికించుకో ఆ ఖాళీ హృదయంలో ఉన్న ఆ హృదయాన్ని తీసుకోవాలంటే అంత సులువు కాదు కాళీని ప్రత్యక్షం చేసుకోవాలి ఎన్ని చేయాలి పనులు మరి ఆ కాళీని ప్రత్యక్షం చేయడానికి కూడా అక్కడ ఇంకొకటి ఉంది నా త్రిశూలం ఉంది భైరవుడు చెప్పాడు ఆ త్రిశూలం ఎక్కడుంది ఇతను పట్టుకెళ్ళిపోయాడు కదా ప్రచండు దాన్ని వాడి వాడు ఉండే ఆ నివాసానికి దగ్గరలో ఉన్న ఒక అయస్కాంతపు కొండ ఉంది ఆ కొండ మీద ప్రతిష్ట చేయబడి ఉంది నువ్వు అది తెస్తే కానీ కాళీని చూడలేవు చాలా దుష్కరమైన కార్యం ప్రయత్నం చేసుకో అని చెప్పి మాయమైపోయాడు భైరవుడు ముందు సూర్యసేను బతికించుకోవాలి కదా సరే అయితే ఈ ఏం చేశాడు బట్టలు వీపు అక్కడ పెట్టి గోచిపాత రైడ్ అయి అందులోకి దిగాడు దిగితే ఎంతసేపో చూస్తే పెద్ద సరోవరంలో ఒక ముత్యం ఎట దొరుకుతుంది మరి ఎంత గాలించాలి గాలిచ్చాడు చివరికి ఒక ముత్యపు చిప్పలో నల్లటి ముత్యం దొరికి ఓకే ఆ ముత్యం పట్టుకొచ్చాడు ఈ సూర్యసేనుడి కంకాణ హృదయస్థానంలో పెట్టాడు ఇంకక్కడి నుంచి సరోవరం నుంచి భైరవుడి సన్నిధిలోకి తిరిగి 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 కలువలతో ఎన్నిసార్లు కలువు పువ్వుతో నీరు పట్టుకొచ్చి చిలకాలి బాబా మొత్తం కంకాళం అతను ఆరు అడుగులు ఉన్నాడు ఇంత పెద్ద కంకాళం పార్టు తడపాలి అంతా తడిపాడు ఆ తర్వాత ఏం చేశాడు అతని దగ్గర చెప్పులు ఉన్నాయి కదా ఈ దేవాలయం పై భాగంలోకి వెళ్ళాలి సంజీవని ఆ సంజీవని మూలి కోసం తన పాదుకలు ధరించి ఆ శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సంజీవనిని పట్టుకొచ్చాడు పట్టుకొచ్చేసరికి కదా ఇప్పుడు ఈ నీళ్ళతో తడిపేసరికే మొత్తం శరీరం అంతా వచ్చేసింది కంకాళం అంతా పూడిపోయింది మానవ దేహం కనపడుతోంది వస్త్రాలతో సహా అక్కడున్న వస్త్రాలే అతని మీద ఆచ్ఛాదనగా ఉన్నాయి శరీరం వచ్చేసింది కానీ ప్రాణం రాలి ఆ సంజీవని తెచ్చి దనియన్ మీద పెట్టాడు లేచి కూర్చున్నాడు సోర్సేనడు అతనికి ఏం గుర్తుంది తను భైరవుడిని ప్రసన్నం చేసుకున్నాడు భైరవుడి శూళ్ళను తనకు తగలటం వరకే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఓ పదిహేను పదహారు సంవత్సరాల కుర్రాడు గోచుపాత గోచుపాతరాయుడు ఒంటిపించి నీళ్లుగారితో ఉన్నాడు ఓ అది చూస్తే ఎట్లా ఉన్నాడు చంద్రసేన మహారాజు లాగా ఉన్నాడు చంద్రసేనుడు సూర్యసేనుడు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు సైన్యాధిపతి రాజు ఒక వయసు వాళ్ళు ఈ వయసులో కనపడుతున్న చంద్రసేను నేను ఎప్పుడూ చూసా ఆయనకు అర్థం కాల ఎక్కడ నువ్వెవరు నేను ఇక్కడ ఎందుకున్నా నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు ఇంత ప్రయత్నం ఎట్లా చేసావు నువ్వు ఇతను ఎంత ప్రయత్నం చేసి వచ్చాడు ఎక్కడికి అందమాధన పర్వతం ఎక్కడ పగడాల పడవా అవన్నీ పట్టుకుని వచ్చాడు కదా నువ్వు ఎట్లా వచ్చావు నాయన నువ్వెవరు ఏమిటంటే అప్పుడు చెప్పాడు అనమాట వజ్రాల దీవి రా యువరాజైన అజేయుడు మీకు అభివాదం చేస్తున్నాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇలా జరిగిందా అన్నాడు ఇది జరిగి పదిహేడు సంవత్సరాలైంది పదిహేడేళ్ల క్రితం భైరవుని బ దీనికి మీరు బలైపోయారు మీ శవం ఇక్కడ పడిపోయి ఉండిపోయింది తర్వాత ఒక దుర్మార్గుడు దుర్మార్గుడైన యోగి మాకు మా నాన్నగారికి జంట కవల ఫలాలు తీసుకొచ్చాడు నేను నా చెల్లెలు అనిలాదేవి జన్మించాం అతను వజ్రాల బాణం కోసమే ఈ ప్రయత్నం చేశాడు బాణాన్ని పట్టుకుపోయాడు దాని అన్వేషణలో నేను ఇక్కడికి వచ్చాను మొత్తం చెప్పాడు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని బతికించడానికి భైరేవుడు సహాయం చేశాడు పదండి మనం వెళ్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళను అన్నాడు ఈ మొత్తం కార్యక్రమంలో నేను నీ పక్కన ఉంటా కలిసే వెళ్దాం మనం ఏమవుతుందో చూద్దాం సరే ఇతను మళ్ళీ వెనక్కి బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సరే అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి ఇక నడవటం మొదలుపెట్టారు ఇతను ఏం చేశాడంటే ఈ మన సూరసేను ఇట్లా పట్టుకుని చెప్పులేసుకున్నాడు అయస్కాంతపు కొండ వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళారు వెళ్ళిన తర్వాత నువ్వు కింది ఉండని ఆ కొండ తాలూకు శిఖరానికి వెళ్ళి ఆ శిఖరంలో ప్రతిష్ఠ చేయబడింది భైరవుడి శోలం ఆ శూలం ఉంటే కానీ చాలా పని లాభం వెళ్ళి శూలం తీసుకున్నారు శూలం తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నల్లకొండలో కొండ లోపల లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక రహస్య ద్వారం ఉంది ఆ గుహ లోపల ఆ ద్వారం తెచ్చుకుని లోపలికి వెళ్తేనే కాళికాదేవి కనపడుతుంది అంతే అంతే ఇహ ఇప్పుడు వజ్రాల బాణం కూడా ఆ కాళికాదేవి సాన్నిధ్యంలో నల్లకొండలోనే ఉంది అతను తీసుకెళ్ళాడు మొదట ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు ఆ నల్లకొండ పైన ఉన్న గుణమావిడి చెట్టులోంచి తెచ్చుకున్నారు పళ్ళు అక్కడికే వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు అనమాట ఓకే వీడు అక్కడికి వెళ్తాడని తెలిసి పట్టుకున్నాడు అతను సరే ఏం చేశారు ఇద్దరు కలిసి బయలుదేరారు శూలం పుచ్చుకొని వెళ్తుంటే అక్కడ ఒక కొండని రక్షిస్తూ ఒక రాక్షసు ఉందట ఆ రాక్షసు మీదకి వచ్చింది ఎంత సాహసికులు రా నరువులు ఇక్కడ అన్నాడు అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మీదకి వస్తే ఆ శూలం పెట్టి ఒక పోటు పడితే చచ్చిపోయిందట నుంచి రకరకాల జంతువులు ఓ తేలు కొండతోటి అది అది ద రాక్షసులు ఇవే దయ్యాలే పిశాచాలే అలా రూపంలో ఉన్నాయన్నమాట జంతు పిశాచాలు ఓకే అది కొన్ని భల్లూకాలు కొన్ని గబ్బిలాలు అట్లా ఒకటి ఒకటి మీదకి వస్తుంటే ప్రతిదాన్ని దీంతో పొడిచేశారు ఈ శూలంతో అట్లా లోపలికి వెళ్తే లోపల ఒక చీకటి గుహ దానికి ఒక తలుపు ఆ తలుపును కూడా ఈ భైరవుడి శూలంతో పొడిస్తే తలుపు తెరుచుకుంది ఓకే లోపలికి వెళ్తే పెద్ద భయంకర ఆకారంలో కాళికాదేవి కనపడింది ఓ పక్కన వెలుగులు విరజిమ్ముతూ ఈ వజ్రాల బాణం కనపడుతుంది బాణాన్ని తీసుకున్నారు అక్కడ ఎవ్వరు లేరు కాపల అతను బ్రహ్మ దగ్గరికి తపస్సుకి వెళ్ళాడు కదా బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేసుకోవడం కోసం ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అతను ఇక్కడ లేడు తన కైలాస పర్వతం వైపుకి వెళ్ళిపోయాడు అమ్మవారి రక్షిస్తుంది వజ్రాల బాణాన్ని ఆవిడ గుండెల్లో ఎలాగో వాడు ఆయుష్ ఆయుష్ పేటిక అంటారు ఆ పేటిక ఆవిడ గుండెల్లో ఉంది ఆ విగ్రహపు గుండెల్లో అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు గోల్డ్ అంతసేపు కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశాడు పరిపరి విధాల ఇతను అమ్మవారి కోసం దీంట్లో కూర్చుంటే జపంలో కూర్చుంటే సూర్యసేనుడు అతని దగ్గర కత్తిని భైరవుడు ఇది పట్టుకుని భైరవుడు చూలం పట్టుకుని ఆ వజ్రాల బాణం పట్టుకుని కాపలా కాసేడు రోజులు గడిచినాయట మూడు నాలుగు రోజులు గడిచాక అమ్మవారి ప్రత్యక్షమై ప్రత్యక్షమైతే లేచి నిలబడి అనేక విధాలుగా ఇద్దరు స్తోత్రాలు చేశారు ఈ రాకుమారుడితో రావటం వల్ల నేను అమ్మని కంటితో చూడగలిగానని సోరసేనుడు ఎంతో సంతోషించాడు ఓకే అప్పుడు ఇతను అడిగాడనమాట అజయుడు మరి మా వజ్రాల బాణం ఇక్కడ ఉంది నేను తీసుకెళ్ళిపోతాను కానీ అతనితో మాకు ఎప్పటికైనా ప్రమాదమే కదా ప్రచండుడిని సంహరించడం ఎట్లా అంటే ఏం చెప్పిందంటే నా గుండెల్లో ఉంది వక్షస్థలంలో వాడి ఆయుష్పేటిక పేటిక ఉన్నది కానీ నన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు పరమశివుడు ఒక్కడు తప్ప నన్ను ఇంకొకడు పడిగే పడగొట్టలేడు నన్ను పడగొట్టాలంటే నువ్వు శివుడి సహాయం తీసుకోవాలి ఎట్లా పరిగెడతారు పడగొడతారు అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే ఒప్పుకుంటుంది ఆవిడ అదే కదా మానవ మాత్రులు కుదరదు కదా దండం పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది పడగొట్టడానికి ఒప్పుకోవద్దు నువ్వు ఆ పని చేయాలంటే అతన్ని సంహరించాలంటే ఇదే మార్గం నువ్వు శివుడిని స్వాధీనం చేసుకుంట్రా అప్పుడు ఆయుపేటకి తీసుకోవచ్చు నువ్వు ఓకే అనగానే ఇప్పుడు శివుడి కోసం తపస్సు చేయాలి ఇప్పుడు కైలాస పర్వతాన్న దగ్గరికి వెళ్ళిపో వెళ్ళి పర్వత సానువు లోపలికి దిగి ప్రవేశం ఉండదు బయటే శివుడి కోసం నన్ను ప్రార్థించినట్టే ప్రార్థించు ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ఒప్పుకుంటే ఈ విగ్రహం పడగొట్టాలని అంబిక విగ్రహాన్ని పడగొట్టాలంటే ఒప్పుకోవద్దు మరి నువ్వు ఒప్పించుకుని రా ఇప్పుడు ఇతను తప తపస్సు ఏమిటి ముందు బ్రహ్మని తర్వాత శివుడిని తపస్సు చేస్తాడు వాడు ప్రచండు ఎందుకంటే అతనికి కావాల్సిందేమిటి విష్ణుమూర్తితోటి యుద్ధం అప్పుడు లోకాల మీద సామ్రాజ్యాధిపత్యం మంత్రవేత్తలందరికీ కూడా ఒక భగవంతుడి మీద ఉంటుంది వీళ్ళే దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటారు పాత కథల్లో అవే కనపడుతుంది అవునండి వీడే దేవుడు అయిపోవాలి వాడు దేవుడు అయిపోవాలంటే దేవుణ్ణి జయించాలి అందుకని ఇట్లాంటి శక్తులని సహాయంగా తీసుకుంటారు అందుకు విష్ణువు మీద జయించాలన్నా ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలన్నా విష్ణువు యొక్క ఆయుధంతో కుదురుతుంది మానవులకి అందుకు ఆ వజ్రాల బాణాన్ని సాధించండి వాడు అని చెప్పి అమ్మవారు మాయమైపోయారు ఇప్పుడు ఏం చేయాలి సరే మళ్ళీ బయలుదేరారు మళ్ళా బయలుదేరి కైలాస పర్వతం వైపుకి ప్రయాణం చేశారు కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు పర్వతం కైలాస పర్వతమే కానీ కైలాసం కాదది ఇంకా వెళ్ళాలి లోపలికి ఆ ద్వారాలు మామూలు వాళ్ళు ఎవ్వరికీ తెరవబడదు సూరసేనుడు మళ్ళీ కాపలా కాస్తూ ఉండగా ఇతను మళ్ళీ జపానికి కూర్చున్నాడు యువరాజ్ ఇప్పుడు ఇతనికి ఇలా ఎలా కుదిరింది వీడు చిన్నపిల్లవాడు కదా ఎట్లా కుదిరిందంటే ఇతని పన్నెండో ఏటే అతనికి ఏం చేశారు వీడు ప్రచండుడు ఏం చేస్తాడో అని ఒక రహస్య స్థలంలో అడ్డపెట్టారు రాజగురువైన శ్రీకాంత శర్మ తోటి ఉన్నాడు ఈ మంత్రోపదేశాలన్నీ అతను చేశాడు కొట్టి యుద్ధ విద్యలతోటి పూర్తిగా దేన్ని సాధించలేము యుద్ధ విద్యలకు ఎప్పుడు దైవ బలం ఉండాలి శారీరక బలానికి ఎప్పుడూ కూడా విద్యకి కూడా దైవానుగ్రహం ఉంటేనే కుదురుతుందని ఈ మంత్రోపదేశాలన్నీ ఆయన చేయటం వల్ల ఇతనికి గంటల తరబడి ధ్యానంలో కూర్చోవటం అలవాటైంది ఓకే ఈ బయట కూర్చుని ఇది తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు కుర్రబాటు రోజుల తరబడి కూర్చున్నాడు క్రమంగా ఇతని అష్ట పంచాక్షరి జ మంత్ర జపానికి కైలాసం కదలటం మొదలుపెట్టిందట మొదలుపెడితే ఆయన ఏదో తాండవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సాయంకాలం వెళ్ళి ఈ కదలిక కంపన వస్తోంది ఎవరి వల్ల ఇది కంపిస్తోంది వాడు అని అనేసరికల్లా ఒక మానవ యువకుడు మీకోసం ప్రార్థిస్తున్నాడని ప్రమాదగణాలు చెప్పేసరికి పరమేశ్వరుడు బయటికి వచ్చి కుర్రవాడికి ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం అయ్యేసరికి అలా కుర్రాడు రకరకాల నమస్కారాలు చేసి ఎన్నో రకంగా పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించి తన కథంతా చెప్పుకొని మహాకాళి విగ్రహాన్ని పడగొట్టాలంటే కేవలం నీ వల్లే అవుతుంది తండ్రి ఆ విగ్రహంలోనే పరచండు ఆయుష్ ఉంది నా బాణం దొరికిందని నేను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నన్నేమి చేయడన్న నమ్మకం లేదు పైగా ఇప్పుడు తపస్సు కూడా చేయబోతున్నాడు ఇంత తపస్ అయిన తర్వాత నేనేం చేయగలుగుతాను అప్పుడు ఆయన ఆలోచించి సరే అని చెప్పి ఒక చిన్న శక్తిని నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఈ దీనికోసమే ఉపయోగపడుతుంది వెనక్కి వెళ్ళిపో నువ్వు నన్ను ప్రార్థించి నువ్వు అంబిక విగ్రహాన్ని పడగొట్టచ్చు ఓకే అని చెప్పి ఒప్పుకున్నాడు ఆ శక్తితోటి మళ్ళీ సోరసేనుడు ఈ అజయుడు ఇద్దరు బయలుదేరి వచ్చారు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక ఆయన ఇచ్చాడు కదా అప్పుడు ప్రార్థన చేసుకుని తన కత్తికి రుద్రశక్తిని ఆవాహన చేసుకుని ఆ శక్తితోటి అంబిక విగ్రహాన్ని కొట్టబోయాడు కొట్టబోయేసరికల్లా మళ్ళీ అమ్మవారి ప్రత్యక్షమైంది ఇప్పుడు ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా అండి ఎన్ని ట్విస్టులు నమస్తే నమ్మగండి నమస్తే చేయ